నిమ్మగడ్డ రమేష్ కుమారు సుజనా చౌదరిని కలిశాడు కామినేని కలిశాడని ఆరోపణ ముగ్గురు కలిశారని కానీ సుజనా చౌదరి కూడా వివరణ ఇచ్చారు కనుక సుజనా చౌదరిని అయితే కలిశాడు ఇది పొలిటికల్ క్వశ్చన్స్ ముందుకు సో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో బీజేపీ నాయకులు ఎందుకు కలిశారు అంటే బీజేపీ నాయకులు ఓపెన్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మద్దతుగా కోర్టుకు కూడా వెళ్ళారు ఇందులో రహస్యంగా కలిసేదేమన్నది బహిరంగంగానే కోర్టుకు వెళ్ళారు కదా రమేష్ కుమార్కు మద్దతుగా బీజేపీ నాయకులైన కామినేని శ్రీనివాస్ కోర్టు కూడా వెళ్ళిన తర్వాత ఇక కలవడం అనేది రహస్యం అవుతుంది మద్దతు అనేది స్పష్టము ఓపెన్గానే మద్దతు ఇచ్చారు కోర్టులో కూడా వెళ్ళారు అందువల్ల అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడము కాన్స్టిట్యూషనల్ లీగల్ ఇంప్రాపరిటీ కిందికి వస్తుందా రాజ్యాంగపరమైన చట్టపరమైన పొరపాటుగా వస్తుందా పొలిటికల్ అంశాలు బీజేపీ ఏం చేస్తుంది టీడీపీ ఏం చేస్తుంది ఇందులో టీడీపీ పాత్ర ఉందా ఇవన్నీ కూడా ఒక రాజకీయ ఫ్రేమ్ పైన మనం డిస్కస్ చేయొచ్చు కానీ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ మీద వచ్చినప్పుడు ఒక ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే అసలు నిమ్మ దగ్గర రమేష్ కుమార్ ఇప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉన్నారా లేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో ఉన్నారని ఒప్పుకోవడం లేదు సో ఉన్నారని ఒప్పుకోనప్పుడు ఆయన ప్రైవేట్ వ్యక్తి అవుతాడు కదా ఆయన ఆయన ఎన్నికల కమిషనర్గా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కనుక ఆయనను పదవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెస్టోర్ చేయలేదు చేయనప్పుడు ఆయన ఒక ప్రైవేట్ ఇండివిజువల్ అవుతాడు ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఎవరినైనా కలవచ్చు కదా ఇది క్వశ్చన్ సో ప్రైవేట్ ఇండివిజువల్ అయిన అయినా కలవచ్చు ఈవెన్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అయినా కలవచ్చు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇంకెవరిని కలవడం అనేది రాజ్యాంగ విరుద్ధమవుతుందా చట్ట విరుద్ధమవుతుందా కలవచ్చు ఇప్పుడు సోషల్ ఫంక్షన్స్లో చాలాసార్లు కలుస్తూ ఉంటారు అప్పుడు ఈవెన్ రకరకాల వేదికల పైన కామన్ ఫోరమ్స్లో కలవటానికి అవకాశం ఉంది కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లీగల్ వ్యాలిడిటీ కాదు ఇక్కడ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇండివిజువల్ ప్రాపర్టీ అంటారు కానీ వ్యక్తిగత ఎటిక్విటీ ఉంటాయి ఇప్పుడైనా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి కలిసినా కూడా ఈ కాంట్రవర్సీ ఏది లేదనుకోండి పెద్ద సమస్య రాదు ఈవెన్ ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో కలిసిన ఇద్దరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు సుజనా చౌదరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు వివిధ అంశాలపైన ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కలుసుకోవచ్చు అందువల్ల దీన్ని మనం కాను దీంట్లో ఏముంది తప్పు అని అడిగేవారు ఈ కాంటెక్స్ట్ సందర్భాన్ని చూడకుండా లేదా సందర్భాన్ని చూడదలుచుకోకుండా మాట్లాడడం వల్ల సమస్య వస్తుంది డెఫినెట్గా అందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం ఎన్నికల కమిషనరా కమిషనర్ కాదా అనే క్వశ్చన్కు ఈ మీటింగ్కు మీటింగ్ హేతుబద్ధతకు సంబంధం లేదు ఈవెన్ ఎన్నికల కమిషనర్ కాకపోయినా కూడా కలవడం అనేది ఈ సమయంలో డెఫినెట్గా అనుమానాలకు దారితీస్తుంది ఒకవేళ ఆయన కమిషనర్ అయి ఉన్నా కూడా ఒకవేళ ఆయన కలిసి ఈ ఈ కాంట్రవర్సీ లేఖ గనక కలిస్తే అది తప్పని నేను అనుకోను అందువల్ల ఇద్దరు వ్యక్తులు కలవడం అనేది నేరం కాదు సో ఇక్కడ చూడాల్సింది రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉన్నారా లేరా అన్న దానికన్నా కూడా ఈ సందర్భంలో కలవడం అనేది ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్గట్ అబౌట్ లీగలీ వయబులా కాదా రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా నేరమా ఇవన్నీ కాదు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే డజ్ ఇట్ మేక్ గుడ్ సెన్స్ అందువల్ల మనం తీసుకు మనం చేసే చర్యలు ఒక సరైనటువంటి అభిప్రాయాన్ని సమాజంలో కలిగిస్తుందా లేదా అనేది ఫండమెంటల్ క్వశ్చన్ అందువల్ల ఇక్కడ అసలు ఆ క్వశ్చన్ వదిలేసి రమేష్ కుమార్ ఎన్నికల కమిషనరా కాదా ఆయన ప్రైవేట్ ఇండివిజువల్ అయితే కలిస్తే ఏంటి ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్ అయినా ఈ సందర్భంలో కలవడం డెఫినెట్గా క్వశ్చనబుల్ అవుతుంది అలాగే ఆయన ఒకవేళ ఆఫీసర్గా కమి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఈ కాంట్రవర్సీ లేకపోతే క్వశ్చనబుల్ కాదు అందువల్ల కాంట్రవర్సీ వల్ల వస్తున్నటువంటి ఇష్యూ తప్ప ఈ కాంట్రవర్సీతో సంబంధం లేకుండా మేము ఈ కలయికను చూస్తాము అని అనే వాదన కరెక్ట్ అయినది కాదు ఇక సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారు వారు ముగ్గురు పార్క్ హేట్లో కలిసారు కదా అది పబ్లిక్ ప్లేసే కదా అక్కడ కలవడంలో తప్పేంటి రహస్యంగా కలవడం అనేది కాదు కదా అని నిజమే రహస్యం అయితే కాదు పార్క్ హెత్లో సీసీటీవీలు ఉంటాయని వాళ్ళందరికీ తెలుసు పార్క్ హెత్తులో చాలామంది ఉంటారు చూస్తారని కూడా తెలుసు నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్లేస్లో కలిస్తే అసలు ఎవరికి బయటకు వచ్చేదే కాదు ఎవరో కామన్ ఫ్రెండ్ ఇంట్లో కలిసారనుకోండి అసలు వాళ్ళు చెబితే తప్ప ఇది బయటకు వచ్చేదే కాదు అందువల్ల పార్క్ ఎత్తులో కలిసారు కనుక ఇదొక సీక్రెట్గా కలవాలి ఇదేదో అత్యంత రహస్యంగా గోప్యంగా కలవాలి అని వారు ముగ్గురు సృజనా చౌదరి రమేష్ కుమార్ ప్రయత్నించినట్టు చెప్పలేము ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్లో ఒక పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ కానీ పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ కనుక సీక్రెట్ కాకపోవచ్చు కానీ డెఫినెట్గా ఈ సమయంలో ఎందుకు కలిశారు వ్యక్తిగత అంశాల గురించే కలిశారా లేదా ఈ వివాదము కూడా ఉందా ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్గా రాకుండా పోదు అందువల్ల సీక్రెట్ మీటింగా కాదా అనేది కూడా క్వశ్చనబుల్ అని నేను అనుకోను అది రహస్యమా బహిరంగమా ఈ వీటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ఈ దేర్ ఎనీ ఎక్స్చేంజ్ ఆన్ దిస్ కాంట్రవర్సీ రమేష్ కుమార్కు సృజనా చౌదరికి మధ్య ఈ వివాదం పైన ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఐడియాస్ కానీ సహకారం కానీ జరిగిందా జరగలేదు అనేది సృజనా చౌదరి వివరణ రమేష్ కుమార్ అయితే ఏమీ చెప్పలేడు చెప్పలేదు లేదు జరిగింది అని వైసీపీ వారి వాదన ఇద్దరు వారు వారు ఒపీనియన్ చెప్పుకుంటారు కామన్ పీపుల్కు మాత్రం ఏమవుతుంది తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు లాగానే ఉంటుంది పార్క్ హెత్లో కూర్చొని తాజాగా వచ్చినటువంటి కరోనాపై చర్చించుకున్న రమేష్ కుమార్ సుజ్నాథ్ చౌదరి లాక్డౌన్ గురించి చర్చించుకున్నా లేదు ఒక కొత్తగా వచ్చేదన్న మూవీ గురించి చర్చించుకున్న పెంగ్విన్ గురించి చర్చించుకున్నా కూడా అల్టిమేట్గా ప్రజలేమనుకుంటారు సో సహజంగానే ఆ వీడియోస్ దృశ్యాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏదో కలిసి మాట్లాడుకున్నారు అనేది కూడా వస్తుంది ఇక మూడవది ఏంటంటే ఈ రకమైన పరిస్థితులకు ఏది తీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి రమేష్ కుమార్ను ఒక రకంగా టు ద వాల్ అంటారు ఇంగ్లీష్లో సో అతన్ని పూర్తిగా అతని ఆ పైన అతని పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా అతనికి మరో మార్గం లేకుండా తనకు ఏ మార్కు ఎవరు సహాయం చేసినా ఆ సహాయం కొరకు ఆయన ఆరు ఆదుర్దాపడి ఆ సహాయం స్వీకరించేందుకు వెళ్ళే పరిస్థితి వైపు కూడా నెట్టి నేను రమేష్ కుమార్ చేసిన చర్య కరెక్ట్ అని అనలేదు సపరేట్గా తప్పని వీడియో కూడా పెట్టాను కానీ అదే సమయంలో మనం అండర్ అర్థం వాట్ ఆర్ దర్క్స్టెన్సెస్ సో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఆయనకు చంద్రబాబు నాయుడు మద్దతు లేదు అని అనుకుందాం ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక బలమైన వ్యవస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే ఒక బలమైన వ్యవస్థతో కొట్లాడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆయన ఎవరిదో ఒకరు సహాయం తీసుకోకుండా కొట్లాడలే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదన కూడా పెడుతున్నారు హరీష్ సాల్వే లాంటి కాస్ట్లీ లాయర్ని ఎలా పెట్టుకున్నాడు సో ఆయనకు సుజనా చౌదరి సహాయం చేశాడు అని సుజనా చౌదరి హరీష్ సాల్వేర్ విషయంలో సహాయమైంది కామినెంట్ గారు డైరెక్ట్గా కోర్టులో వేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహాయంగా వచ్చారు కదా ఇందులో రహస్యం ఏమీ లేదు కదా భారతీయ జనతా పార్టీగా లేదా సృజనా చౌదరి వ్యక్తిగతంగానైనా నిమ్మగడ్డ రమేష్ కుమారు ఈ కేసులో విజయం సాధించాలని కోరుకుంటున్నారు అందులో డిస్ప్యూట్ లేదు అది బహిరంగమైన పని సో ఆ రక దాని కొరకు ఏ రకమైన సహాయమైనా ఆయన చేసానికి వాళ్ళు వెనుకాడరు అది ఓపెనే కదా వ్యక్తి సెపరేట్గా పిటిషన్ వేశారు కదా అందువల్ల ఈవెన్ హరీష్ సాల్వ్ లాయర్గా పెట్టుకోవడంలో వివిధ రూపాల్లో సహాయం చేస్తే చేసినా కూడా దట్స్ దట్ దీ అండర్స్టుడే ఎందుకంటే బహిరంగంగానే స్టాండ్ తీసుకున్నప్పుడు చేయడంలో ఆశ్చర్యమే లేదు కదా పోనీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంతగా లాయర్ పెట్టుకోగలరా ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రజల డబ్బులతో ముఖుల రోజుకి లాంటి లాయర్లే పెట్టుకుంటారు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయాలి నాగేశ్వర్ లాండర్ని పెట్టుకొని లేదా సొంతగా అంగీ చేసుకొని సుప్రీంకోర్టులో గెలవగలరా అందువల్ల అలాంటి పరిస్థితులకు నెటివేయబడిన తర్వాత మనిషి తనకు సహకారం కొరకు అన్వేషిస్తూ ఉంటాడు తనకున్న అన్ని దారులు వెతుక్కుంటాడు సో అందులో భాగంగా కూడా సుజనాచందని కలిసినా కలవవచ్చు అందువల్ల ఆ పరిస్థితుల్ని కూడా మనం క్రియేట్ చేయకుండా ఇమీడియట్గా ఈ వివాదానికి పులిష్టా పెట్టాలంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలు సుప్రీంకోర్టు వరకు కూడా ఆయనను హైకోర్టు స్పష్టంగా ఆయనను మళ్ళీ పదవిలో పెట్టమంది సుప్రీంకోర్టు దానిపైన స్టే ఇవ్వలేదు కనుక ఈ కాంట్రవర్సీకి పులిస్తా పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు ఇవ్వాలి ఆయన ఎన్నికల కమిషనర్గా బాధ్యతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా సమాజం ఉంది కోర్టులున్నాయి ప్రశ్నిస్తారు ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ ఒక వాదన ఉంది ఈయన మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేశాడన్నారు సుప్రీంకోర్టును తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమని ఆదేశించింది రమేష్ కుమార్ను అలాగే ఎన్నికల వాయిదా వేసినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంటుంది అని రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నాడు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా భావించింది కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కాదన్నది అందువల్ల సుప్రీంకోర్టులు ఈ దేశంలో హైకోర్టులు ఉన్నాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా రేపు ఎన్నికల కమిషనర్గా వ్యవహరిస్తే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన కోర్టులు ఉన్నాయి పౌర సమాజం ఉంది మీడియా ఉంది అందరము ప్రశ్నించుదాం కానీ ఆయన వ్యవహరించిన తీరు పట్ల మీకు అభ్యంతరాలు ఉన్నాయి కనుక ఆయనకు కోర్టు తీర్పులకు అనుగుణంగా తీర్పులు అనుగుణంగా ఉన్నా కూడా మేము ఆయనకు పదవిలో ఉండేలా ఒప్పుకోము అనే వైఖరి తీసుకొని ఆయనకు ఇంకో మార్గం లేక తనకు ఎవరు ఏ రూపంలో సహాయం చేసినా ఆ సహాయం కొరకు ఆయనను ఆరాటపడేలా మార్చకండి నా సలహా అందుకొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఇతర సమస్యలు ఉన్నాయి ఈ ఇప్పటికైనా ఈ నిమ్మగడ్డ ఎపిసోడ్ క్లోజ్ చేసి అతన్ని ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించి ఆయన ఎన్నికల కమిషనర్గా బాధ్యతల నిర్వహణలో గనక రాజ్యాంగబద్ధమైన తటస్థతను ప్రదర్శించకపోతే అప్పుడు ఆయనపై ఎలాంటి చర్యలకు అవకాశం ఉందో రాజ్యాంగం ప్రకారం ఆ చర్యల వైపుగా పోండి కానీ ఈ వ్యవహారాన్ని ఇంకా బురదలోకి లాగి దీన్ని ఇంకా అసలు వివాదాస్పదం చేసి ప్రజలకు సమస్యలు ఏవి చర్చకు రాకుండా చేయడం అనేది మంచిది కాదు